మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 29 డివిజన్లలోని డబుల్ బెడ్రూమ్ వాసులకు మంచినీటి సమస్య ఉందని తెలుసుకున్న టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాలరెడ్డి కాలనీలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే సబితా ఇందర్రెడ్డి తూతు మంత్రంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి మంచినీటి ఇవ్వడం మర్చారని ఫైర్ అయ్యారు. గత 3 సంవత్సరాలుగా మంచినీటి సదుపాయం లేక ప్రజలు విలవిల్లాడుతున్న అన్నారు. మైసూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చనగిరి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లి మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ కాంటెస్టెడ్ కార్పొరేటర్స్ ధర్వత్ స్వామినాయక్, నక్క బాలకృష్ణ గౌడ్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ సామిడి చరణ్ రెడ్డి, జాతావత్ సోన, రామావత్ రవి, శంకర్, హతిరం, దేవదాస్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 29వ వార్డులో ఉన్నాం. ఇక్కడ ప్రధానమైన సమస్య నీటి సమస్య. దాదాపు 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఫౌండేషను ఇందిరమ్మ ఇండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ఇండ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా వరకు పూర్తి అయినాయి. తర్వాత అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ రావడం జరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న పనులు చేసుకుంటూ ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్లకు కొంతమందికి ఈ ఇండ్లను కేటాయించడం జరిగింది. దాదాపు 80 ఇండ్లు, ఈ 80 ఇండ్లను కేటాయించడం జరిగింది. ఇనాగ్రేషను టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అప్పటి మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ఇండ్లని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది, లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కనీసం లబ్ధిదారులకు ఇచ్చేటప్పుడు కరెంటు బాగుందా, రోడ్లు ఉన్నాయా, డ్రైనేజ్ సిస్టమ్ బాగుందా, మంచినీటి సదుపాయం ఉందా అని ఒకసారి ఆలోచించి ఇచ్చుంటే బాగుండేది. ఉన్నపన్నంగా అప్పుడు ఏదో తూతు మంత్రంగా ఇండ్లు కేటాయించినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్లకు మంచి నీరు లేదు. హైదరాబాదులో కూతవేటు దూరంలో ఇదొక పెద్ద కార్పొరేషను, ఇప్పటి వరకు వాళ్లకు మంచినీరు లేదు అని అంటే ఈ సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నింటి కూడా తీరుస్తామని చెప్పి మేము మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారమే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాటెవర్ మేబీ ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళకున్న సమస్యను మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ తీరుస్తుంది. ముఖ్యంగా మాకిక్కడ స్థానికంగా కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారు, వారు మాజీ శాసనసభ్యులు, మహేశ్వర నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఆయనే ఉన్నారు కాబట్టి ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తాం. వీటితో పాటు కొన్ని సమస్యలు చెప్పారు, అవన్నిటిని కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా వీటి పరిష్కార దిశగా మేము అడుగులు వేస్తామని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వీళ్ళకు ఉన్నటువంటి సమస్యను ఏదేమైనప్పటికీ కూడా అది ఎంత ఖర్చుతో కూడుకున్నటువంటి సమస్య అయినా కూడా మేము మా కిచ్చన్న లక్ష్మారెడ్డి గారి సహాయ సహకారాలతోటి వారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వీళ్లకు ఈ సమస్య నుంచి విముక్తి పడేటట్టుగా చూస్తామని మాట్లాడుతాం.